రెండు దశాబ్దాల క్రితం జాతీయ రహదారి అడ్డాగా వ్యభిచారం యథేచ్ఛగా సాగేది. ఈ క్రమంలో రోడ్డును ఆనుకుని పలు గ్రామాల్లో 3 దశాబ్దాల కాలంలో ఎయిడ్స్ వ్యాధిన పడి 100 మంది మృతి చెందారు. కానీ గత దశాబ్ద కాలంగా పోలీసులు హైవేపై ప్రత్యేక నిఘా పెట్టడంతో వ్యభిచారం తగ్గుముఖం పట్టింది. కానీ 2-3 సంవత్సరాల నుంచి నామ్ రోడ్డుకు వ్యభిచారం పాకింది. అదే సమయంలో గత ఏడాదిగా జాతీయ రహదారిపై కొన్ని ప్రాంతాల్లో వ్యభిచారం జోరందుకుంది. ప్రస్తుతం నామ్ రోడ్ జాతీయ రహదారులపై పలు ప్రాంతాల్లో చీకటి పడితే జనసంచారం లేని స్థలాల్లో మహిళలు రోడ్డుపైకి వచ్చి వాహనాలు ఆపుతున్నారు. లారీ డ్రైవర్లతో పాటు పలువురు యువకులు మహిళలను చూసి వాహనాలను నిలుపుతున్నారు. వారికి ఎరవేసి సమీపంలో ఉన్న సుబాబుల్ తోటల్లో తీసుకువెళ్తున్నారు. అప్పటికే అక్కడ కాపు కాసి ఉండే వ్యక్తులు లారీ డ్రైవర్లపై దాడి చేసి వారు వద్ద ఉన్న మొత్తాన్ని లాక్కొని పంపిస్తున్నారు. ఈ విషయం బయటకు చెప్తే పరువు పోతుందని ఎవరికి వారే దొంగకు తేలుకుంటున్నట్లు మిన్నుకుంటున్నారు. ప్రధానంగా నామ్ రోడ్డుపై మేదరమెట్ల అద్దంకి మధ్య బుడ్డువానిపాలెం కొంగపాడు డొంక ప్రాంతాల్లో చక్రాయపాలెం శాంతినగర్ వద్ద చినకొత్తపల్లి డొంక కొప్పారపాడు ఎల్చూరి కొమ్మలపాడు వద్ద రాత్రి సమయాల్లో మహిళలు రోడ్లపైకి వచ్చి వాహనాలను ఆపుతూ తారసపడుతున్నారు. తరచూ దోపిడీలు కూడా అదే ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నాయి. ఇక జాతీయ రహదారిపై వెంకటాపురం పి గుడుపాడు అవలపాడు క్రాస్రోడ్ బుల్లాపల్లి కాలువ సమీపంలో కాపు కాసి ఉంటున్నారు. వెంకటాపురం పరిసర ప్రాంతాల్లో ఉదయం సమయంలో కూడా రోడ్డు వెంబడి వ్యభిచారం నిర్వహించే మహిళలు తారసపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో సుబాబుల్ తోటలకు అడ్డాగా వ్యభిచారం జరుగుతుంది. దీంతో ఆయా గ్రామాల్లో పొలాలకు వెళ్లే మహిళలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. పలు సందర్భాల్లో అలవాటు పడిన లారీ డ్రైవర్లు ఆయా ప్రాంతాల్లో పొలాలకు వెళ్లే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. నామ్ రోడ్ హైవే రోడ్డుపై హైవే పెట్రోలింగ్ పోలీసు అధికారులు నిఘా తగ్గడంతో అసాంఘిక కార్యకలాపాలతో పాటు దోపిడీలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.